హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్, ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ G+1. చూడొచ్చు కమర్షియల్ అండి, ఇది 40 ఫీట్ రోడ్ కమర్షియల్ బిట్ అండి. ఇది కాలనీ చాలా డెవలప్ అవుతుందండి. ఇప్పుడిప్పుడే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు. ఎలివేషన్ మనకు ఒక షెటర్ వస్తుందండి. ఇక్కడ నార్త్ ఫేస్ అండి, ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ వస్తుంది మనకు. నార్త్కు మెయిన్ డోర్ షెటర్ వచ్చింది 40 ఫీట్ రోడ్. ఇది మెయిన్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ బోరు సంప్ వస్తుందండి మనకు చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, వాల్కు టైల్స్ వేసారండి. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేసారండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తున్న హాల్ అండి. ఇది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. లోపల మార్బుల్స్ వేసారండి ఫ్లోరింగ్ వచ్చేసి. హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. 1 BHK పోర్షన్ వస్తుందండి, విత్ షెటర్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది కామన్ వాష్రూమ్ అండి చూడొచ్చు. మీకు ఈ డీటెయిల్స్ అనేది ఎండింగ్లో చెప్తానండి. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, సెల్ఫ్ షూట్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ అండి. టోటల్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూజా రూమ్ అండి ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుందండి ఇల్లు. ఇది కిచెన్ అండి చూడొచ్చు. కిచెన్లో కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. సెల్ఫ్ మాత్రం చాలా ఇచ్చారు ఇందులో. మనం కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారండి. మెట్ల కింద వాష్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దామండి. G+1 ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వస్తుందండి. ఇంత సెట్ బ్యాక్ అండి. ఫ్రంట్ సైడ్, ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ సెట్ బ్యాక్ చాలా వచ్చింది. ఇది హాల్ అండి చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్, పైన కూడా మార్బుల్స్ వేసారండి. బాల్కనీలో గ్రానైట్ వేసారండి. ఇది బెడ్రూమ్ అండి చూడొచ్చు. పైన రోర్ కూడా వచ్చింది, సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. మనకు విండోస్ వచ్చేసి కిటికీ రెక్కలు మామూలు హుడ్వి పెట్టారండి, యూపీవీసీ రాలేదు. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అండి. ఇక్కడ కూడా డోర్ ఇచ్చారండి మనకి. ఎంత హాల్ వస్తుంది. టీవీ యూనిట్ అండి ఇది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, చాలా బాగుంటుందండి. పెయింటింగ్ వేసి చాలా లుక్ వస్తుంది. ఇది టీవీ పెట్టుకునే ఏరియా అండి. మనకి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది, వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఇది కామన్ టాయిలెట్ అండి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్. మార్బుల్స్ సెల్ఫ్స్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది దీనికి. తక్కువ బడ్జెట్లో మంచి కమర్షియల్ ప్లేస్ G+1 హౌస్ అండి ఇది. రెంటల్
పర్పస్ చాలా బాగుంటుందండి. కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు షెటర్ అండ్ 1 BHK పోర్షన్ పైన ఉండొచ్చు అండి. 15,000 వరకు రెంట్ వస్తుందండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ పూజ రూమ్, ఇది కిచెన్, ఇందులో కూడా సెల్ఫ్స్ చాలా ఇచ్చారండి. మనకు వాష్ ఏరియా ఇచ్చారండి బ్యాక్ సైడ్, కిచెన్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి 135 square yards, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. కమర్షియల్ ఒక షెటర్ వస్తుంది, 1 BHK పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది, 2 BHK పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్స్ వస్తుందండి. ఇది వచ్చేసి యానంపేటలో ఉందండి, తిరుమల ఎన్క్లూ, ఘట్కేసర్, 135 square yards. మీకు ప్రైజ్ డైమెన్షన్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడొచ్చు. ఇది రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి, ఘట్కేసర్ టు ఈసీఎల్ వెళ్ళే రూట్లో వస్తుందండి. ఓఆర్ పక్కనే వస్తుంది ఇది, ఘట్కేసర్ ఎక్స్ రోడ్ దగ్గర వస్తుంది, ఈసీఎల్ ఎక్స్ రోడ్ దగ్గర యానంపేట. ఇది కాలనీ చాలా డెవలప్ అవుతుందండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఓఆర్ఆర్ అండి, కనబడుతుంది మనకి ఇక్కడ నుంచి. లాస్ట్లో ఉన్నదంటే ఓఆర్ఆర్ అండి, ఇది వెహికల్స్ వెళ్ళేది కూడా కనబడుతుందండి. మనకి ఇక్కడ నియర్ బై రైల్వే ట్రాక్ కూడా ఉందండి.